भरत माता की जय। सारु ये सिखाओ राजा ना केलम सर सत्य तो माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। नरेंद्र मोदी का नायकत्व बंदी लाए। केंद्र सरकार का नायकत्व बंदी लाए। मंडी संघ का नायकत्व बंदी लाए। भारतीय जनता पार्टी लो विट्याला ग्रामानिकि चेंदिनटुवंटि अनेक मंदि युवकुलु अदि मानमोनि वेंकटेश आध्वर्यंलो भारतीय जनता पार्टीलो चेरिन युवकुलकु स्वागतं सुस्वागतं तेलियजेस्तू मरि युवकुलंदर्नि कूडा स्वागतिस्ता उन्नां। तेलंगाणलो भारतीय जनता पार्टीदे भविष्यत्तु। ई रोजु ई यॊक्क निरंकुशत्वंतोटि అవినీతి ప్రభుత్వాన్ని మరి గద్దదించాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి సాధ్యమవుతుంది। మరి ఆ యొక్క నమ్మకంతో నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన అద్భుతమైనటువంటి అందిస్తుంది పరిపాలన చూసి అదేవిధంగా బండి సంజయ్ గారి యొక్క నేతృత్వంలో మరి ఈ ప్రభుత్వంపై కొనసాగుతున్నటువంటి పోరాటానికి ఆకర్షితులై మరి ఈరోజు పార్టీలో చేరినటువంటి యువకులందరూ కూడా మరొకసారి స్వాగతిస్తూ మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అవినీతిమయమైనటువంటి ప్రభుత్వంగా కమిషన్ల ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంది। మరి ఈ యొక్క నియోజకవర్గానికి శాదనగర్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ప్రజలకు మాట ఇచ్చినటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను ఈరోజు పూర్తి చేయలేదు ఈ ప్రభుత్వం। కేవలం మాటలతోటి కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇయాల మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఇవాళ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి మరి ఎన్ని నిధులు కేటాయించారో ఈరోజు మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। మరి యొక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడాల్సిన అవసరం ఉంది। మరి ముఖ్యంగా శాదనగర్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారిని కూడా నేను అడుగుతాను। ఈ పరిపాలనకు నచ్చి సంజయ్ బండి సంజయ్ గారి ప్రశ్నించే గుంతుగా ఈరోజు ప్రభుత్వాన్ని విడగొట్టినటువంటి సందర్భంలో మరి ఈరోజు విట్యాల గ్రామం నుండి వెంకటేష్ వర్యన సుమారు 20 మంది యువకులు పాల్గొన్నారు। ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ యువకులు పెద్దలు భారతీయ జనతా పార్టీ వెంబడి చూస్తా ఉన్నారు। ఎందుకంటే ఒక మోడీ మంచి పరిపాలన అందిస్తారు దానికి తగ్గట్టు బండి సంజయ్ గారు ఇక్కడ మంచి మరి ఈ యొక్క రథాన్ని నడిపే ఒక రథసారథిగా ఈరోజు మనకు దొరికిండు। మరి అతను ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు మరి దోపిడీలను ఎప్పటికప్పుడు ప్రశ్నించి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా బండి సంజయ్ గారు నడుమగట్టిండు। రేపు బాబు రేపు పాదయాత్ర చేసేసి మొత్తం ఆయన అవినీతి పరం ఈరోజు కళ్ళబొల్లి మాటలు చేసి ప్రజలను నమ్మించి ఈరోజు ఎక్కడ ఎలక్షన్స్ వస్తే అక్కడ ఓ పథకాలు పెడుతుంది। ఈరోజు ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఇప్పుడు ఎస్సీలు మద్దతిచ్చింది। ఎస్సీలకు ఈరోజు 10 లక్షలు ఇస్తాడు ఎంతమంది ఎస్సీలను ఎక్కడికి వెళ్ళగలుగుతారు ఈ దెబ్బంతా కూడా కొల్లగొట్టి మొత్తం అప్పుల పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి కోరిగట్టే సమయం వచ్చింది। తప్పకుండా ప్రభుత్వాన్ని దించే దిశగా యువత మొత్తం నడుముగడుతుంది। ఈ యొక్క శాదనగర్లో మరి తెలంగాణలో రేపు 23లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ప్రభుత్వాన్ని ఏర్పడే దిశగా యువకులంతా నడుముగట్టి కనుక ఈరోజు చేరుకున్నటువంటి యువకులను సాధారణంగా మా పార్టీలకు ఆహ్వానిస్తూ వాళ్ళకి స్వాగతం పలుకుతున్నాం। శాఖ ఆధ్వర్యంలో ఈరోజు విట్యాల గ్రామం నుంచి మాడమోని వెంకటేష్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది। ఈరోజు ఏదైతే దేశంలో మోడీ హవాను తగ్గించడానికి రాష్ట్రంలో చేస్తున్న ఏదైతే కుట్రలు కుతంత్రాలు ఉన్నాయో ఈరోజు వాటిని తిప్పికొట్టడానికి మోడీ ఈరోజు దేశాన్ని ప్రపంచంలో ఈరోజు ఏదైతే వ్యాక్సిన్ విషయంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఈరోజు మోడీ వ్యాక్సిన్ ఇవ్వడంలో ముందుండడం జరిగింది। అలాగే దేశంలో అవినీతి రహిత పాలన ఈరోజు కొనసాగడం జరుగుతుంది కాబట్టి రెండోసారి ఈరోజు పార్టీ అధికారంలోకి రావడం జరిగింది। ఈ మధ్య కాలంలో
ఏదైతే ఈటల రాజేందర్ అన్న పార్టీలో చేరడం కూడా మరికొంత బలాన్ని పార్టీకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బండి సంజయ్ గారి అలాగే అరవింద్ కిషన్ రెడ్డి గారి అందరి ఆధ్వర్యంలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు ఇక ముందు చాలా ఉంటాయి కాబట్టి ప్రతి గ్రామం నుంచి మరి చాలామంది యువకులు ఈరోజు పార్టీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో జరిగినటువంటి యువకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు.